ఆర్థిక వివరాల్లోకి వెళ్తే ఏపీలోని పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత ఫలితాలే రెండో విడతలోనూ రిపీట్ అయ్యాయి. పాలనను పల్లెకు చేర్చిన విప్లవాత్మక మార్పులకు ప్రజలు ఓటేశారు. సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్న విధానానికి పల్లె ప్రజలు జైకొట్టారు. పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయబావు టైగరేశారు. భారీ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు 524 రకాల ప్రభుత్వ సేవలు మార్మూల పల్లెల్లో సైతం అందుబాటులోకి వచ్చాయి. అలాగే అర్హులైన వారందరికీ సంతృప్త స్థాయిలో ప్రభుత్వ పథకాలను అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు ఫలితాలు వెల్లడయ్యాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం చాటింది. ఇక అనంతపురం నుంచి శివారెడ్డి, అదేవిధంగా కడప నుంచి లక్ష్మీరెడ్డి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. ముందుగా మనం అనంతపురం జిల్లా శివారెడ్డి దగ్గరికి వెళ్దాం. శివారెడ్డి, అరుణ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల ఫలితాలు దీన్ని చాలా స్పష్టంగా రూఢి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాకు సంబంధించి రెండో దశలో ధర్మవరం, కళ్యాణ దుర్గం ఈ రెండు డివిజన్లలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 308 స్థానాలు ఉన్నాయి. అయితే నామినేషన్ల ప్రక్రియలోనే 15 స్థానాలు ఏకగ్రీవం కాగా, నిన్న పోలింగు విషయం సంబంధించి 293 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ప్రభంజనం చాలా స్పష్టంగా ఈ ఎన్నికల్లో కనిపించింది. ఎందుకంటే ఏ కాన్స్టిట్యూన్సీ ఏ గ్రామంలో చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించిన పరిస్థితి కనిపించింది. మొత్తం 293 స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు దాదాపుగా 226 స్థానాల్లో విజయం సాధించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 51 స్థానాల్లోనూ, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రులు పరిటాల సునీత, అదేవిధంగా కాలువ శ్రీనివాసుకు ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే మాజీ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా, అదేవిధంగా సమన్వయకర్త బాధ్యత వహిస్తూ ఉన్న రాప్తాడు, అదేవిధంగా ధర్మవరం ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిటాల వర్గానికి చేదు అనుభవం మిగిలిందని చెప్పాలి. ఎందుకంటే ధర్మవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపుగా మెజార్టీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాదాపుగా ధర్మవరం కాన్స్టిట్యున్సీలోనే 70 పంచాయతీలకు గాను 63 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. అలాగే రాప్తాడు కాన్స్టిట్యున్సీలో 58 స్థానాల్లో పంచాయతీ ఎన్నికలు జరగగా 43 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి, మరోవైపున మాజీ మంత్రి కాలువ శ్రీనివాసు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఏదైతే పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా 87 పంచాయతీలకు గాను 70 పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల హావా నడిచింది. అంటే ఫలితాలను విశ్లేషిస్తే గతంలో టీడీపీ కంచుకోటగా దాదాపుగా 30 సంవత్సరాలు టీడీపీ ఆధీనంలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సునాయసంగా విజయం సాధించారని చెప్పాలి. ధర్మవరం, రాప్తాడు, కళ్యాణ దుర్గం, రాయదుర్గంతో పాటు ఉరవకొండ కాన్స్టిట్యూన్సీ సంబంధించి బెలుగుప మండలంలో ఎన్నికలు జరిగాయి. ఉరవకొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్యే పయ్యావులు కేశవ్కు చేదు అనుభవం మిగిలిందని చెప్పాలి. ఎందుకంటే బెలుగుప్పు మండలంలో మొత్తం 19 పంచాయతీలు ఉండగా మెజార్టీ స్థానాలు అంటే దాదాపుగా 15 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. సో దీన్ని బట్టి అనంతపురం జిల్లాకు సంబంధించి టీడీపీ సీనియర్లకు పంచాయతీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈ ఫలితాలు మరింత మెరుగ్గానే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రోజు రోజుకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది, మద్దతు పెరుగుతోంది. దానికి ఈ పంచాయతీ ఎన్నికలు చాలా స్పష్టమైన ఉదాహరణగానే చెప్పవచ్చు. అరుణ, ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ. ఇక కడపల్లో పరిస్థితిని మా ప్రతినిధి లోక్నాథ్ అందిస్తారు. లోక్నాథ్, అరుణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగిన
ఫలితాలుసారి విశ్లేషిస్తే వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి మెజారిటీ సభ్యులు విజయం సాధించారు. మొత్తం 175 స్థానాల్లో రెండో విడత ఎన్నికలు జరిగితే అందులో 40 ఏకగ్రీవమయ్యాయి. ఇందులో మెజారిటీ 36 స్థానాలను ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నటువంటి అభ్యర్థులు విజయం సాధించిన పరిస్థితి. నిన్న జరిగిన పోలింగ్ 135 స్థానాల్లో కూడా 148 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే విజయం సాధించడాన్ని విశ్లేషిస్తే ఒకసారి గ్రామాల్లో వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ, గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, వాటి ద్వారా గ్రామీణ ప్రజలు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడాన్ని ఎక్కువగా ఆదరించారని చెప్పుకోవాలి. పల్లె ఓటరు పాలనకు స్పష్టంగా మద్దతు పలికారు. గ్రామీణ ప్రాంతాల్లో నిన్న పోలింగ్ జరిగిన సందర్భంలో సాక్షి వివిధ వర్గాలను పలకరించిన సందర్భంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ ఇంటికి చేరడం చూస్తే వారు సంతోషం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకే తమ ఓటును వేసినట్లు స్పష్టం చేయడం జరిగింది. ఈ ఫలితాలను ఒకసారి విశ్లేషించుకుంటే నిన్న జరిగిన 135 పంచాయతీలకు సంబంధించి ఇటు రాయచోటి కమలాపురం నియోజకవర్గాల్లో, ఇటు కమలాపురం నియోజకవర్గంలోనూ అటు రాయచోటి నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు స్పష్టంగా ఆధిక్యత సాధించడం జరిగింది. రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన 78 స్థానాలకు సంబంధించిన మెజారిటీ అభ్యర్థులు అక్కడ విజయం సాధించడం, అలాగే కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన మెజారిటీ స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడాన్ని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. మొత్తం 175 స్థానాల్లో కేవలం 10% స్థానాలను మాత్రమే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. ఇతరులు 4 గెలుపొందినా కూడా వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే నిన్న ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసి తమ మద్దతును తెలియజేయడం జరిగింది. ఎన్నికల్లో రెబల్స్గా పోటీ చేసినా కూడా తమ మద్దతు ప్రభుత్వానికే ఉంటుందని వారు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ మొదటి విడతలోనూ ఏకపక్షంగా జరిగిన ఎన్నికలు అంటే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులే ఎక్కువ శాతం విజయం సాధించడం, మొత్తం మొదటి 2 విడతలను పరిశీలిస్తే 381 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 325 స్థానాలను ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలవడాన్ని చూస్తే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల తీరును ప్రజలు ఎక్కువగా ఆకర్షించారు, ఆమోదించారని చెప్పాలి. ఇదే విధంగా 3-4 విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అరుణ, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఇక 2వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చిత్తూరు జిల్లా నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అరుణ, మనం చూస్తున్నాము 2వ విడత ఎన్నికల్లో సైతం చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు పెద్ద ఎత్తున విజయం సాధించడం జరిగింది. మొదటి విడత ఫలితాల మాదిరిగానే 2వ విడత కూడా జోస్ పెరిగిందని చెప్పవచ్చు. దీంతో రాత్రి నుంచి ఎన్నికల ఫలితాలు వెళ్ళబడుతున్నప్పటి నుంచి ఇప్పటికి కంటిన్యూగా గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ విడత మొత్తం 276 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 61 స్థానాలు ఏకగ్రీవమై ఆ 61 స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు విజయం సాధించడం జరిగింది. సర్పంచులుగా ఎన్నికయ్యారు. నిన్న ఏదైతే మిగిలినటువంటి 215 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. తక్కువ ఓట్లు ఉన్నటువంటి స్థానాల్లో త్వరగా ఫలితాలు వచ్చినప్పటికీ మేజర్ పంచాయతీలు, అలాగే కొన్ని చోట్ల టగ్ ఫైట్ ఉన్న చోట్ల కూడా ఆలస్యంగా ఫలితాలు వచ్చాయి. మొత్తం మీద 215 స్థానాల్లో 171 చోట్ల అంటే సర్పంచ్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకోవడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 38 మంది విజయం సాధించారు. అలాగే బీజేపీ 1 స్థానంలో, ఇతరులు 4 స్థానాలు విజయం సాధించారు. అంటే ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విజయం సాధించడం జరిగింది. దీంతోనే పెద్ద ఎత్తున సంబరాలు అంబరాన్ని తాకుతున్న పరిస్థితి. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇది కీలకమైన జిల్లా,
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినటువంటి ఈ చిత్తూరులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కోటల్లో కూడా బీటలు పాడుతున్న పరిస్థితి. ఏదైతే మన తంబలపల్లి చూడొచ్చు, ఆడ పెద్ద తిప్ప సముద్రం అనేది చాలా కీలకమైనది మండలం. ఆ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ విజయం సాధించారు. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలో రెండు మండలాలు ఏదైతే ఉందో, ఎర్రావారిపల్లెము అలాగే చిన్నకొట్కల్లు, ఈ రెండు ప్రాంతాల్లో 25 స్థానాల పైబడి ఎన్నికలు జరిగితే ఆ 25 స్థానాలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే విజయం సాధించడం జరిగింది. అలాగే మదనపల్లె కావచ్చు, నిమ్మనపల్లె కావచ్చు, పీలేరు, ఇలా చాలా చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయం సాధించారు. ప్రధానంగా ఈ రెండు పంచాయతీలు మనం మేజర్గా చూడవచ్చు. ఏదైతే పీలేరు టౌన్లో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ, అలాగే కలికిరి మేజర్ పంచాయతీ, ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే మద్దతుదారులు విజయం సాధించడం జరిగింది. కలికిరిలో ప్రధానంగా టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నల్లారి కిషోర్ కుమార్ని సొంత మండలం, ఆ మండల కేంద్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు ప్రేమానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో, ప్రతాప్ రెడ్డి 3900 పైబడి చిలుకు ఓట్లతో విజయం సాధించడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలు ఏదైతే ఉందో, తంబలపల్లి, పీలేరు, మదనపల్లి, అంటే రెండో విడత జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం భారీ ఎత్తున విజయాలు నమోదు చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల స్థానాల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే గెలవడం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు ఒక విధమైనటువంటి నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. అంతర్మతనం చేసుకుంటున్న పరిస్థితి ఏమి, ఈ విధంగా ఫలితాలు వచ్చాయి అనే ఆలోచనలో పడ్డారు. పరిస్థితి ఏ విధంగా అంటే రాబో 3-4 విడత ఎన్నికల్లో సైతం ఇవే ఫలితాలు వస్తాయని కొద్దిసేపటి క్రితం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల్లో పోరాడకుండా కేవలం ఆడలేక మధ్యలోడు అన్న చందంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం, ఇలాంటివి చేయడం చాలా దుర్మార్గమైన చర్య అనేసి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రెండో విడత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. అరుణ, థ్యాంక్ యూ మధు. విశాఖ జిల్లాలో రెండో విడత పంచాయతీల్లోనూ వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల హవా కనిపించింది. ఇక్కడ అత్యధిక స్థానాలు వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 239 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అందులో 169 స్థానాలను వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. టీడీపీ కేవలం 59, జనసేన 9 పంచాయతీలతో సరిపెట్టుకున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామచంద్ర విశాఖపట్నం నుంచి అందిస్తారు. విశాఖ జిల్లాలో మొదటి విడత ఎన్నికల ఫలితాల మాదిరిగానే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయదుంబి మోగించారు. తొలి దశ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులుగా పోటీ చేయడానికి చాలామంది పోటీ పడిన పరిస్థితుంది. ముఖ్యంగా చూసుకుంటే తాజా ఫలితాలు బట్టి చూసుకుంటే అత్యధిక స్థానాలను వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు 169 మంది విజయం సాధించారు. అయితే తొలి దశలో ఏదైతే జరిగిందో ఏకగ్రీవాలు 22 కూడా వైఎస్ఆర్సీపీకే దక్కిన పరిస్థితుంది. ఆ క్రమంలో తాజా ఎన్నికల్లో 169 మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించగా ఏకగ్రీవాలైన 22 పంచాయతీలతో కలుపుకుంటే వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు 191 మంది విజయం సాధించినట్టు కనిపిస్తుంది. ఆ క్రమంలో టీడీపీ కేవలం 59 స్థానాలకు, జనసేన 9 స్థానాలకు పరిమితమైన పరిస్థితుంది. అయితే వైఎస్ఆర్సీపీ టికెట్ దక్కను వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కూడా మరో ఇద్దరు విజయం సాధించిన పరిస్థితుంది. ముఖ్యంగా చూసుకుంటే మొత్తం 261 పంచాయతీలకు సంబంధించి అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థుల విజయం సాధించిన పరిస్థితుంది. తొలి దశలో ఏ రకంగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారో అదే రకంగా రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా విజయం సాధించిన పరిస్థితుంది. అయితే ప్రధానంగా ఇక్కడ పోలింగ్ శాతం ఎక్కువగా జరిగిన పరిస్థితుంది. మొదటి దశలో జరిగిన పోలింగ్ పర్సంటేజ్తో చూసుకుంటే 2% అధికంగా వచ్చిన పరిస్థితి. అయితే కొంతవరకు రాజకీయ విశ్లేషకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసిన దశలో కౌంటింగ్ ముగిసేసరికి మాత్రం చాలా వరకు గతంలో జరిగిన తొలి దశ ఎన్నికల్లో మెజార్టీతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎక్కువ మెజార్టీతో గెలిచిన పరిస్థితి. ఇదంతా కూడా సంక్షేమం. అలాగే తొలి దశ ఎన్నికల్లో ఉన్న ఏదైతే జోష్ ఉందో ఆ జోష్తో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించినట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితి నేపథ్యంగా విశాఖ జిల్లాలో చూసుకుంటే రెండు దశల్లో కూడా అత్యధిక స్థానాలను వైఎస్ఆర్సీపీ దక్కించుకున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం. కృష్ణా జిల్లాలో రెండో విడత పల్లె పోరులో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల హవా కొనసాగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి దత్తత గ్రామం కొమరబోలులో వైఎస్ఆర్సీపీ మద్దతుదారు గెలుపొందారు.
పామరు పంచాయతీలో వైఎస్ఆర్సీపీ బలపర్చిన అభ్యర్థి కస్తూరి 5600 భారీ మెజారిటీతో విజయం సాధించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తన విజయానికి కారణమంటున్న సర్పంచ్ విజేత కస్తూరితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లాలో రెండో విడతలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. ఏదైతే తొలి విడతలో 191 స్థానాలను కైవసం చేసుకున్నారో అదే స్థాయిలో అదే శాతంలో రెండో విడతలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయ కేతనం ఎగరవేశారు. పామరు నియోజకవర్గంలో కొమరోలు ఏదైతే ఉందో నరా భువనేశ్వరి దత్తత తీసుకున్న గ్రామం ఆ పంచాయతీ కూడా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఖాతాలోకే జమ కావడం జరిగింది. అలాగే పామరు మేజర్ పంచాయతీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఖాతాలో జమ అయింది. ఇక్కడ సర్పంచ్గా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కస్తూరి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఊహించారా ఇంత మెజారిటీ వస్తుందని? మీ గెలుపుకి అసలు ప్రధాన కారణం ఏంది? మా గెలుపుకు ప్రధాన కారణం జగనన్న యొక్క ఆ పథకాలు మాత్రమే. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు మహిళలందరూ అత్యధిక ఉత్సాహంతో నాకు నన్ను ఆశీర్వదించారు. గ్రామ స్వరాజ్య స్థాపనకి ఇప్పటికే గ్రామ సచివాలయాలతో అడుగులు పడ్డాయి. ఆ అడుగుల్లోనే నేను అడుగులు వేసి మరింత అభివృద్ధి చేస్తాను అని చెప్పి సర్పంచ్ కస్తూరి హామీ ఇస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శీనుతో మధు, సాక్షి టీవీ, పామర్రు, కృష్ణా జిల్లా.